ఒక బాధాకరమైన సంఘటన. అసలు సమస్యే కాదు ఇది. అలాంటి సమస్యని సృష్టించారు, కృత్రిమ కొరత సృష్టించారు. బాధేశ్వరం తలుచుకుంటే ఇసుక భగవంతుడిచ్చాడు, ప్రకృతి మనకిస్తుంది, వర్షాలు పడతాయి, పైన నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి, మట్టి నుంచే ఇసుక ఫారం అవుతుంది. ఈ ఇసుక ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిన అవసరం ఉంది. మారుమూల గ్రామాల దగ్గర నుంచి ఒక చిన్న కట్టడం కట్టాలంటే ఇసుక అవసరం, చిన్నది గాని పెద్దది గాని ఏదైనా గాని. అలాంటి సమయంలో ఇసుకను కూడా కబ్జా చేసే పరిస్థితి. ఈ ఇసుక పైన ప్రభుత్వ పెత్తనం. దీన్ని ఏ విధంగా ఆలోచించారైతే నాకైతే ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. ఎంత స్వార్థం అంటే ఒక చిన్న సమస్య సమస్య కాని సమస్యను సమస్య చేసి ఈరోజు ఇసుక మాఫియాలను తయారు చేసి దేశం మీద వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. ఇక్కడే మనకు రైట్ సైడ్ చూస్తున్నాం, ఇసుక దాహానికి బలైనటువంటి పేద బ్రతుకులు. ఎవరు కూడా చనిపోరు, చనిపోవాలనుకోరు. ఇంకోటి ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని పంతకంటే అనుకోరు, అది చివరి దశ. అంటే ఇంకేమీ లేకుండా నా జీవితంలో నేనేమీ చేయలేను, నేనేది సాధించలేను, నాకు ఏమాత్రం కూడా గమ్యం లేదు, ఎటు చూసినా అంధకారమే కనపడుస్తా ఉంది అనుకున్నప్పుడు మనుషులు జీవితాన్ని కూడా త్యాగం చేస్తారు. అలాంటి త్యాగ జీవులు. ఇంకొక పక్కన మీరు చూస్తే మనిషి చనిపోయే మునుపు ఎవరు కూడా చెప్పి కూడా చనిపోరు, ఎమోషన్ ఉంటే. అలాంటిది ఒక వీడియో కూడా తీసి సెల్ఫీ తీసి చాలా క్లియర్ గా నేను చేతగారి వాణ్ణి, నేను బ్రతకలేకపోతున్నాను, కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను, కాబట్టి నేను చనిపోతున్నానని చెప్పి అవమానం భరించలేక చనిపోతున్నానని చెప్పి చనిపోయిన అభాగ్యులు. ఇది ఏంటిది? నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇసుక సమస్య వచ్చిందని నిలదీస్తున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. లేని సమస్యను ఎందుకు సృష్టించారు, మీ స్వార్థం కోసం కాకపోతే చెప్పాలని మరొకసారి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీకు అధికారం లేదు, మీరు ఏమీ చేయకపోయినా వాళ్ల బ్రతుకు వాళ్ళు బతుకుతా ఉంటే అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఇసుక లేకుండా చేసి దీనివల్ల 35 లక్షల కుటుంబాలు దసరా చేసుకోలేకపోయారు, దీపావళి చేసుకోలేకపోయారు. కడుపు నిండా తిండి కాదు, మామూలుగా ఒక పూట తిండి కూడా నోచుకోలేని పరిస్థితి. ఆకలి బాధతో అలమటిస్తూ పిల్లల్ని స్కూలుకు పంపేయలేకుండా, కుటుంబ సభ్యుల్ని పోషించలేకుండా 35 లక్షల కుటుంబాలు బాధపడుతున్నాయంటే దీనికి ఎవరు కారణం? దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుందా లేదా అని అడుగుతున్నా. 125 రకాల వృత్తులు. కొంతమంది బేల్దేరి పనిచేస్తారు, కొంతమంది భవన నిర్మాణంకు అవసరమైనటువంటి కార్పెంటర్లు గాని, ప్లంబర్లు గాని, మేస్త్రులు గాని, కూలీలు గాని, ఈ విధంగా రకరకాల 125 వృత్తులున్నాయి. 35 లక్షల మంది దీనిపైన ఆధారపడ్డారు. ఇంకో పక్క లారీలు, ట్రాక్టర్లు, వాహనాలు ఈ ఇసుక తీసుకొచ్చినప్పుడు అనుబంధంగా కూడా సిమెంట్ తెచ్చుకోవడం, ఇంకో పక్క స్టీల్ తెప్పించుకోవడం, వాళ్ళందరికీ పని కల్పించడం. ఆ లారీలన్నీ కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చాయి, కంతులు కట్టలేని పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా ఈరోజు సిక్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ షాపులు పెట్టుకున్న వాళ్ళు అక్కడ కూడా ఏమాత్రం డిమాండ్ లేకుండా సిమెంట్ షాపు గాని, స్టీల్ షాప్ గాని ఇవి కూడా బోసిపోయే పరిస్థితి వచ్చింది. దీనిపైన అనుబంధ రంగాలు, ఒక వ్యక్తికి ఎప్పుడైతే కొనుగోలు శక్తి తగ్గిపోయిందో దానివల్ల
మొత్తం పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయి చిన్న చిన్న స్టాల్స్ గాని ఇవన్నీ పడిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇది ఒక కృత్రిమ ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే ఒక పెద్ద సమస్య, తీవ్రమైన సంక్షోభానికి దారితీసే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ కూడా బిల్డింగ్లు కట్టే పరిస్థితి లేదు. కొంతమంది బిల్డింగ్లు కట్టాలంటే మొత్తం 80% పూర్తి చేసి 20% పూర్తి చేయాలంటే ఇసుక లేకుండా 6 నెలల నుంచి వెయిట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత దుర్మార్గమైన కార్యక్రమం, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది, వర్షాలు పడ్డాయి కాబట్టి ఇసుక లేదని. ఇంకొక మంత్రి మాట్లాడతాడు, మేము ఇసుకంతా తవ్వి నదుల్లో పెట్టాం, వరదలొచ్చి కొట్టుకుపోయాయని ఇంకొక మంత్రి మాట్లాడతాడు. ఇంకొక మంత్రి మాట్లాడతాడు, కన్సర్న్ మినిస్టర్ మాట్లాడతాడు బాధ్యతారాహిత్యంగా కాలం చెల్లి చనిపోయారని. మీ కుటుంబ సభ్యులుగా ఆత్మహత్యలు చేసుకుంటే ఈ మాట అనే ధైర్యం మీకుందని మరొకసారి ఈ సభ ద్వారా నిలదీస్తున్నా. ఇది పద్ధత అని అడుగుతున్నా. ముందే గాయమై ఉంటే గాయపడిన గుండెల పైన, గాయపడిన శరీరం పైన కారం జల్లి ఇంకా మీరు బాధపడుతున్నారా లేదా అని ఆనందపడే రకం ఈ ముఖ్యమంత్రి, ఈ కేబినెట్, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. నేను అడుగుతున్నా నేరుగా, ఆ రోజు ఉచిత ఇసుక ఉంది, ఎక్కడ కూడా ఇసుక దొరకలేదని ఎవ్వరు చెప్పే పరిస్థితి లేదు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇసుక కూడా ఎందుకు కొనాలని, కొనవలసిన అవసరం లేదు, మీరు నచ్చినది ఇక్కడ మీకు ఎక్కడ దొరికితే అక్కడ పోయి ఇసుక తెచ్చుకోమని చాలా స్పష్టంగా ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం. దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదు, చాలా మంది ఫ్రీగా ఇండ్లు కట్టుకున్నారు. మారుమూలుండే ప్రాంతాలు, వాళ్ళ ఊర్లో ఒక చిన్న ఇది ఉంటుంది, అందులో ఇసుక దొరుకుతుంది. ఓసారి వరదలు వస్తాయి, పొలాల పైన కూడా మెట్ట పెడుతుంది, అది ఇసుకగా ఫారం అవుతుంది. ఆ ఇసుక వాళ్ళు తెచ్చుకునే అధికారం కూడా లేదు ఈ ప్రభుత్వం వల్ల. వాళ్ళ పొలంలో మట్టి వాళ్ళ ఇంటికి వేసుకోవాలంటే వీళ్ల పర్మిషన్ కావాలి. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా, ఎక్కడ అహంభావం అని అడుగుతున్నా, ఎందుకు ఈ అహంకారం అని అడుగుతున్నా. ఇదే ప్రజా పరిపాలన అని వీళ్ళు నిలదీస్తున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. అలాంటి ఉచిత ఇసుక పాలసీ ఉంటే విమర్శించిన మీరు ఈరోజు మాఫియాలకు అప్పచెప్తారా, ఈ రాష్ట్రాన్ని రాబందులకు అప్పచెప్తారని అడుగుతున్నా. ఇష్టానుసారంగా ఎవ్రీడే నిన్న చూశారు కేబినెట్ లో ఒక నిర్ణయం చేశారు, పెద్ద నిర్ణయం, 6 నెలలు 5 నెలలు పైన అయింది, 42 మంది నుంచి 50 మంది చనిపోయారు. నిన్న ముఖ్యమంత్రి కేబినెట్ పెట్టి ఏమంటాడు, 2 లక్షల రూపాయలు జరినామా అంట, 2 సంవత్సరాలు జైలంట. ఎవరు వేసేది, ఎవరు చేసేది అని నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. అంటే ఒక పక్క దోచుకోమని, ఇంకో పక్క ప్రజల్ని మోసం చేయడానికి నేనేదో నిర్ణయాలు చేస్తానని నేను అడుగుతున్నాను. ఈ 5 నెలలు ఈ రాష్ట్రంలో ఎవరు ఇసుక బకాసులు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ నాయకులు చేశారు, మీ కార్యకర్తలు చేశారు. ఈ రాష్ట్రంలో ఇసుక దొరకదు, పక్కన బెంగళూరుకు పోతే ఆంధ్రప్రదేశ్ ఇసుక దొరుకుతుంది, కర్ణాటకకు పోతే మన హైదరాబాద్కు పోతే ఆంధ్రప్రదేశ్ ఇసుక దొరుకుతుంది, చెన్నైలో దొరుకుతుంది, ఒరిస్సాలో దొరుకుతుంది. దీనికి సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. అంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు మీకు కనపడలేదా ఇసుక దొంగ రవాణా, మీకు కనపడలేదా మాఫియా? మీ ఎమ్మెల్యేలు చెప్పారు, మీ మంత్రులు చెప్పారు, చాలా మంది దోపిడీ చేస్తున్నారు. ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే అయితే
మొత్తం మా వాళ్లే దోచుకుంటున్నారని చెప్పి మాట్లాడారు. ఒక మంత్రి అయితే అధికారులు బ్లేమ్ చేసే పరిస్థితికి వచ్చారు పోలీస్ ఆఫీసర్ని. మీ వల్లనే ఇసుక వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతా ఉందని పోలీస్ ఆఫీసర్లు దొంగగా చూపించే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఇంటి దొంగలు మీరు, అసలు దొంగలు మీరు, నేరం చేసేది మీరు, ఆరోపణ చేసేది వేరే వాళ్ళ పైన, ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. అందుకని మొట్టమొదటి రోజునే నేను ఒకటే అడిగాను. మన వాళ్ళు విమర్శించారు, విమర్శించిన పెద్ద మనుషులు ఇంకా మెరుగ్గా పాలసీ తీసుకొస్తారని ఆలోచించాను. ఆ రోజు విమర్శించిన వ్యక్తులు పాలసీ తీసుకురావడానికి చాలా ఆలస్యం చేశారు. ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు దోచినంత దోచుకుని వీళ్ల పేర్లతో లారీలు నడిపారు. పలాని మంత్రి లారీలు, పలాని ఎమ్మెల్యే లారీలు అంటే ఎక్కడ ఎవరు అడగడానికే వీలు లేదు. కావాలంటే ఎస్కార్ట్ గురించి పంపిస్తారు ఈ లారీలకు, దొంగ లారీలకు. ఎందుకంటే మళ్ళా మంత్రి నెక్స్ట్ మినిట్ లో ట్రాన్స్ఫర్ వస్తుంది, మళ్ళా ఎమ్మెల్యే నెక్స్ట్ మినిట్ లో ట్రాన్స్ఫర్ వస్తుంది. అందుకే భయపడిపోయి ఇష్టానుసారంగా చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. నేను ఒక్కడు మాట్లాడడం కాదు, తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 2 సార్లు పోరాటాలు చేశాం. భవన కార్మికులకు అండగా నిలబడ్డాం. అదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలు, ఒక పార్టీ కాదు, ఈరోజు బీజేపీ గాని జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అందరూ కూడా రాష్ట్రంలో ఉండే లోక్సత్తా, మన లోక్సత్తా, ఆమ్ ఆద్మీ, అన్ని పార్టీలు కూడా ఆందోళన చేశాయి, పోరాడారు, నిరసనలు తెలియజేశారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పోరాడారు. కడార ఒక తమ్ముడు చూస్తే ఈరోజు నాకు దండ తీసుకొచ్చాడు. ఏంటా దండ? ఇసుక దండ. ఆయన అంటాడు, ఇసుక దొరకడం లేదు సార్, నేను కొని కేజీలు లెక్కన మీకు దండ చేయించుకొని వచ్చాను సార్ అని చెప్పే పరిస్థితికి వచ్చా అంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. ఇసుక ఇప్పుడు కేజీల చొప్పున కేజీ 4 రూపాయలకు ఇసుక దొరికే పరిస్థితి వస్తుందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే ప్రభుత్వం అని అడుగుతున్నా. ఈరోజు ఎందుకు వచ్చింది? మీరు ఆత్మవిమర్శ చేసుకున్నారా లేదా? మీరు ఆత్మవిమర్శ చేసుకోవక్కర్లేదు. మీ కుటిలమైన ఆలోచనలో మార్పు వస్తే చాలు. మీకు తెలియకుండా లేదు, మీకు బాగా తెలుసు. తెలిసే కావాలని దోచుకుని మీ వాళ్లకు దోచిపెట్టాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందరూ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చేశారు. చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు ఆన్లైన్ లో బుకింగ్ అంట, స్టాక్ పాయింట్ అంట. ఆన్లైన్ లో బుక్ చేస్తే అది ఆన్ చేసిన 5 నిమిషాల్లో నో స్టాక్ బోర్డు వస్తుంది, లేకుంటే యాక్సెస్ రాదు. కానీ వాళ్ళ నాయకులకు మాత్రం టోకన్లు ఇచ్చేస్తారు, పర్మిషన్ ఇస్తారు. ఒకటి ఇస్తే దాంతో 20 సార్లు 20 ట్రిప్లు వేసుకుంటారు. అంటే జనైనగా ఇసుక కావాల్సిన వాళ్ళకి ఇసుక దొరకదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు మాత్రం ఈ టోకన్లు పెట్టుకుని మనకు కూడా ఇసుకమ్మే ధైర్యం వచ్చింది. వాళ్ళకి ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల. నేను రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడినా భయం లేదు, మాజీ ముఖ్యమంత్రినా భయం లేదు. నాకు ఇసుక కావాలంటే వాళ్లకు ఒక లారీకి 50,000 60,000 రూపాయలు ఇస్తే కొన్ని రకరకాల రేట్లు, అది కూడా పీక్ డిమాండ్, లేకుంటే మామూలు డిమాండ్ ఉంది. మామూలుగా డిమాండ్ ఎక్కువ ఉంటే రేట్లు పెరుగుతాయి. ఎక్కడ ఇసుక దొరకదో అక్కడ రేట్లు పెరుగుతాయి. అంటే ఏ విధంగా తయారైపోయారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భయం లేకుండా ఇక్కడ కొంతమంది ఉన్నాం, ట్రై చేస్తే మా వాళ్ళకు కూడా ఇసుక పంపించే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. అంటే భయం ఉంటే జరుగుతుందని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు అసత్యాలు చెప్పి ఎల్లప్పుడూ ప్రజల్ని మోసం చేయలేరు. మీ ఆలోచనలే దుర్మార్గమైన ఆలోచనలు, మీ ఆలోచనలే అవినీతికి దోహదం చేసే ఆలోచనలు.
మామూలు అవినీతి కాదు, పెద్ద ఎత్తున లూటీ చేసే ఆలోచనలు, అడ్డంగా దోచేసే ఆలోచనలు మీరు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీరు ఒక మామూలుగా ఆలోచించలేదు. ఈ రోజు ఇక్కడ ఇసుక కొరత సృష్టించి సిమెంట్ వాళ్లతో బేరసారాలు. ఎంత తెలివండి, మామూలు వాళ్ళకి తెలివి వస్తుందా? ఇసుక లేదు కాబట్టి మీకు సిమెంట్ డిమాండ్ ఉండదు కాబట్టి మీరు డబ్బులు ఇవ్వండి, లంచం మాకు ఇంతని ఇవ్వండి, మేము ఇసుక మీకు ఫ్రీ చేస్తామని మాట్లాడే పరిస్థితి వచ్చారంటే వీళ్ళు ఏమనాలి అంటే ఇసుకలో కూడా దొంగ వ్యాపారాలు. అందుకనే ఈరోజు ఈ సమావేశం ద్వారా మనందరం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా దారుణంగా ప్రవర్తించారు. రాష్ట్ర అభివృద్ది ఆగిపోయింది, పేదవాళ్ళందరికీ జీవనోపాధి కోల్పోయారు, దిక్కుదోచని బడుగు బలైన వర్గాలు, బడుగు జీవులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి.